హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై రెండు జూలై ఎనిమిదవ తేదీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ముందుగా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కొత్త బ్యాచ్ జూలై పదకొండు నుంచి స్టార్ట్ అవబోతోంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మన ఏపీఎస్సి టిఎస్పిఎస్సి వీడియోస్ అన్నీ కూడా తెలుగు ఆఫీసర్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ సిక్స్ డేస్ నుంచి కూడా ఈ మన్లా ఎక్సలెన్స్లో ఈ ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి వీడియోస్ అనేవి రావు ఓన్లీ తెలుగు ఆఫీసర్స్ ఛానల్లో మాత్రమే వస్తాయి ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టి విధానానికి సంబంధించి మనకి ఈ జీఎస్టీ అన్నటువంటిది ఏంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాము ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ విధానాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు రెండు వేల పదిహేడు నుంచి మనకి ఈ జిఎస్టి అన్నటువంటి దానికి సంబంధించి జిఎస్టి చట్టాన్ని రెండు వేల పదహారులో తీసుకొచ్చారు కానీ దీని యొక్క అమలు రెండు వేల పదిహేడు నుంచి జరిగింది ఈ జిఎస్టి విధానంలో మనం చూస్తే ఈ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు పదిహేడు రకాల కేంద్ర రాష్ట్ర పన్నులు కలిపి రెండు వేల పదిహేడు జూలై ఒకటవ తేదీ నుంచి జిఎస్టీని అమల్లోకి తీసుకొచ్చారు అయితే కొన్నింటికి మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది అవేంటి ఇంధనం మద్యం స్టాంపు సుంకాలు ఇలాంటి వాటి మీద ఎక్సైజ్ పన్ను పెంచుకోవటానికి మాత్రమే రాష్ట్రాలకి పరోక్షంగా స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వటం జరిగింది అయితే ఈ జీఎస్టీ అనేది వచ్చి ఐదేళ్ళు పూర్తయినా కూడా ఇప్పటికీ అందులో కొన్ని మార్పు చేర్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి ఇంతకుముందు ఆన్లైన్లో విక్రయాలు జరిపేటటువంటి ఆ చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పనిసరి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది ఉండేది ఆ నిబంధనని ఇప్పుడు తొలగించటం జరిగింది అలాగే మనం చూస్తే చిన్న రాష్ట్రాల్లో ఇరవై లక్షల వరకు ఇతర రాష్ట్రాల్లో అయితే నలభై లక్షల వరకు వార్షిక టర్నోవర్ కలిగినటువంటి ఆన్లైన్ చిరు విక్రేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చే ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి ఈ రాయితీ అనేది లభిస్తుంది దీనివల్ల లక్ష ఇరవై వేల మంది చిన్న వ్యాపారులు లబ్ధి పొందుతారు అలాగే మనం చూస్తే వరుసగా పదకొండు నెలల పాటు ఈ జీఎస్టీ వసూళ్లు నెల నెల లక్షన్నర కోట్ల రూపాయల స్థాయికి చేరిపోయాయి మనం చూస్తే ఈ సంవత్సరం ఏప్రిల్లో ఏప్రిల్ నెల స్థూల వసూళ్లు ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లకు చేరటం జరిగింది అయితే మనం చూస్తే ఆన్లైన్ గేమింగ్స్ క్యాసినోలు గుర్ర పందేలు వీటిని జూదంగా పరిగణించి వాటి మీద ఇరవై ఎనిమిది శాతం వస్తు సేవలను విధించాలి అనేటటువంటి ప్రతిపాదన వచ్చినా కూడా దాని మీద ఇంకొంచెం లోతుగా పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటాము అన్నట్టుగా ఈ ఈ జీఎస్టీ మండలి అనేది భావించింది అంతేకాకుండా కొన్ని వస్తువులకి గతంలో ఇచ్చినటువంటి పన్ను మినహాయింపును ఉపసంహరిస్తే మరికొన్ని వస్తువుల యొక్క పన్ను రేట్ల స్లాబ్లను పెంచటం జరిగింది ఇంతవరకు హోటల్ గది అద్దె వెయ్యిలోపు ఉంటే జిఎస్టి నుంచి మినహాయింపు ఉండేది కానీ ఇప్పుడు ఆ మినహాయింపును తొలగించారు ఐదు వేలకు మించి ఆసుపత్రి గది అద్దెలకి రిజర్వ్ బ్యాంక్ ఐఆర్ఈడిఏ సెబీ సేవలకి ఇచ్చినటువంటి మినహాయింపును కూడా రద్దు చేయటం జరిగింది అలాగే పోస్ట్ కార్డులు ఇన్లాండ్ లెటర్లు బుక్ పోస్ట్ అలాగే పది గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్నటువంటి ఎన్వలప్పులు తప్ప మిగిలినటువంటి తపాలా సేవలన్నింటి మీద కూడా పన్ను వేయాలి అన్నట్టుగా జిఎస్టి మండలి నిర్ణయించింది అలాగే ఇంధన ఖర్చుతో కలిపి ట్రక్కుల యొక్క కిరాయి పైన కూడా పన్నును తగ్గించారు రెండు లక్షల రూపాయలకు మించినటువంటి బంగారం అలాగే విలువైన రాళ్ళ విలువైనటువంటి రాళ్ల రవాణాని ఈ బిల్లు పరిధిలోకి తీసుకోవాలి అన్నట్టుగా మంత్రుల బృందం సిఫార్సు చేయటం జరిగింది అయితే దాని మీద తుది నిర్ణయం తీసుకునే వెసులుబాటుని జిఎస్టీ అనేది రాష్ట్రాలకి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా మనం చూస్తే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేటటువంటి పేరు మీదట జరుగుతున్నటువంటి మోసాలనేవి వాటిని అరికట్టడానికి జిఎస్టి మండలి కఠిన నిబంధనల్ని తీసుకురావటం జరిగింది మనకి స్థిరాస్తి క్రయ విక్రయాలు అన్నటువంటివి ప్రస్తుతం ఈ జిఎస్టి పరిధిలో లేవు అలాగే మనకి ఏదన్నా ఒక బాడుకకి లేదా లీజుకి ఇవ్వటం వల్ల తమ యొక్క స్థిరాస్తిని అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చుల కోసం ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేదా ఐటీసీని అనుమతించరు అంతేకాకుండా ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఈ స్థిరాస్తి రంగం అనేది దెబ్బతింది కదా దీన్ని కోలుకునేటటువంటి ఆ వీలు అనేటటువంటిది ఇప్పుడు ఈ లోపాలని సర్దిద్దితే కలుగుతుంది అలాగే జీఎస్టీలో కొంత భాగాన్ని నగదు రూపంలో చెల్లించాల్సి చెల్లించాలి అన్నటువంటి ఆ నిబంధన మీద కూడా ఫిర్యాదు చేయటం జరుగుతుంది అంటే ఇలాంటి నిబంధనలు నిజాయితీగా పన్ను చెల్లించే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి మనకి ఈ జిఎస్టి ప్రవేశపెట్టినటువంటి స్టార్టింగ్లో ఈ ఆర్థిక మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ పన్నెండు శాతం అలాగే పద్దెనిమిది శాతం స్లాబుల్ని విలీనం చేసి మొత్తం పన్ను స్లాబుల్ని మూడు శాతానికి తగ్గి అంటే మూడుకి తగ్గిస్తాము ఈ పన్ను స్లాబుల్ని అన్నట్టుగా మాట ఇవ్వటం జరిగింది అది ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు కోవిడ్ వల్ల పన్ను ఆదాయాలనేవి పడిపోవటంతో ఈ సంస్కరణ అనేది వాయిదా పడుతూ వస్తోంది చాలా వస్తువులు ఇప్పటికీ అధిక పన్ను స్లాబుల్లోనే ఉండిపోయాయి అయితే జీఎస్టీ నిబంధనల్లో కొంచెం అస్పష్టత అనేది ఉండటం వల్ల కోర్టులో వ్యాజ్యాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి అలాగే ఈ జీఎస్టీని అమల్లోకి రావటం వల్ల కేంద్రం కోల్పో రాష్ట్రాలు కోల్పోయేటటువంటి ఆ డబ్బు ఏదైతే ఉంటుందో ఆ ఆదాయానికి ఐదేళ్ల పాటు పరిహారం ఇవ్వాలి అన్నట్టుగా ఈ జిఎస్టి చట్టంలో చెప్పటం జరిగింది అయితే ఆ గడువు ఈ సంవత్సరం జూన్ ముప్పైతో తీరిపోయింది అయితే కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు రాష్ట్రాల యొక్క ఆదాయం అనేది దెబ్బతింది దాంతో జిఎస్టి వల్ల మేము కోల్పోయినటువంటి ఆదాయానికి గడువు తర్వాత కూడా పరిహారం చెల్లించాలి అన్నట్టుగా మొత్తం పదహారు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి వాటిలో మూడు నాలుగు రాష్ట్రాలు జిఎస్టి పరిహార యంత్రాంగం నుంచి వేరుపడి సొంతంగా అదనపు ఆదాయం సమకూర్చుకునే అవకాశం ఇవ్వాలి అన్నట్టుగా కూడా డిమాండ్ చేయటం జరిగింది అయితే ఈ పరిహారం ముగింపు మీద నిర్ణయం తీసుకోకుండానే జీఎస్టీ మండలి సమావేశం అనేది ముగిసింది ఇక్కడ క్వశ్చన్ చూడండి పదిహేడు రకాల కేంద్ర రాష్ట్ర పన్నుల్ని కలిపి ఏ సంవత్సరంలో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చారు రెండు వేల పదిహేడు జూలై ఒకటవ తేదీ నుంచి ఈ జీఎస్టీ అమల్లోకి వచ్చింది అందుకే జూలై ఒకటవ తేదీని మనము జీఎస్టీ డే జీఎస్టీ డేగా జరుపుకుంటాము మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టెక్ కంపెనీలకి సంబంధించి ఈ టెక్ కంపెనీల యొక్క గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయటానికి రెండు కీలక చట్టాలని ఐరోపా పార్లమెంట్ తీసుకొచ్చింది వీటికి ఇటీవల ముద్ర కూడా వేసింది మనం చూస్తే రెండు వేల ఇరవై డిసెంబర్లో ఐరోపా కమిషన్ ప్రతిపాదించినటువంటి డిజిటల్ విపణుల చట్టం అలాగే డిజిటల్ సేవల చట్టం ఇవి రెండూ కూడా ఇక కార్యరూపం దాల్చబోతున్నాయి మనం చూస్తే ఇంటర్నెట్లో చట్ట విరుద్ధమైనటువంటి సమాచారం ఇవ్వటం వ్యాఖ్యలు చేయటం అలాగే విమర్శలు చేయటం ఇలాంటివి వ్యాపించకుండా గూగుల్ యాపిల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ అమెజాన్ ట్విట్టర్ ఇలాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ద్వారపాలకుల్లాగా వ్యవహరించాలి అన్నట్టుగా ఈ మనం చూస్తే ఈ ఆల్రెడీ డిజిటల్ సేవల చట్టం ఏదైతే ఉందో ఇది చెప్తోంది అలాగే పిల్లల మీద గురిపెట్టినటువంటి వాణిజ్య ప్రకటనల్ని కూడా ఇది నిషేధిస్తోంది లింగ మత జాతి రాజకీయ పరంగా సున్నితమైనటువంటి భావాల్ని దెబ్బతీసే ప్రచారాన్ని ప్రకటనల్ని డిజిటల్ విపణుల చట్టం అన్నటువంటిది వ్యతిరేకిస్తుంది అలాగే అమెరికా చైనాల తర్వాత అత్యధిక జీడిపి ఉన్నటువంటిది ఐరోపా సమాఖ్య దేశాలకే కాబట్టి అక్కడ వ్యాపారం దెబ్బతింటే ఇలాంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీలకి తీరని నష్టం అనేది కలుగుతుంది అయినా కూడా కొన్ని చట్టాలు తమ యొక్క ఉనికికి ప్రమాదకరం అన్నట్టుగా టెక్ కంపెనీలు కూడా భావిస్తూ ఉన్నాయి మన భారతదేశానికి సంబంధించి చూస్తే భారత ప్రభుత్వం ట్విట్టర్ నుంచి కొన్ని ట్వీట్లను తొలగించాలనేసి ఆదేశించినా కూడా దానికి ఒప్పుకోకుండా ట్విట్టర్ అన్నటువంటిది కర్ణాటక హైకోర్టులో ప్రభుత్వం మీద దావా వేసింది అయితే ప్రభుత్వం కొన్ని రాజకీయ పార్టీల అధికార ట్విట్టర్ ఖాతాల్లోని రాజకీయ ట్వీట్లను కూడా తొలగించాలి అనేసి డిమాండ్ చేసిందంటూ ఆరోపించటం జరిగింది అయితే వాటిని తొలగించటం భావ ప్రకటన హక్కుకి విఘాతం కలిగించటమే అన్నట్టుగా కూడా వాదించింది అయితే కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చినటువంటి కొత్త ఐటీ నిబంధనల ప్రకారం ప్రభుత్వం తొలగించమన్నటువంటి ట్వీట్లు ఖాతాల్ని ఆ సంస్థ తొలగించక తప్పదు అయితే ఈ కొత్త నిబంధనల్లో కొన్నింటిని పాటించి మిగిలినటువంటి వాటి మీద ట్విట్టర్ కోర్టులో పోరాడుతూ ఉంది అయితే ఈ ఐరోపా సమాఖ్య చట్టాలని పాటించటానికి కూడా ఈ టెక్ కంపెనీలు మొరాయిస్తాయి అన్నట్టుగా నెదర్లాండ్స్లో ఏదైతే యాపిల్ అనుభవం అనేటటువంటిది ఉందో అదే చెప్తోంది మనం చూస్తే ఈ డిఎంఏ కానీ డిఎస్ఏ చట్టాలు కానీ ఖచ్చితంగా అమలు చేయటం అన్నటువంటిది తేలిక కాదు దీనికోసం ఐరోపా కమిషన్ ఒక కార్య బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది అందులో ఎనభై ఐదు మంది అధికారులు చేరబోతున్నా కూడా ఏ సిబ్బంది కూడా ఏ మూలకు చాలనటువంటి నిపుణులుగా ఉన్నారు కొత్త నిబంధనలు అమలయ్యేలా చూడడానికి వేర్వేరు బృందాలను నియమిస్తాము అన్నట్టుగా యూరోపియన్ యూనియన్ పారిశ్రామిక విభాగాధిపతి చెప్పటం జరిగింది డేటా సైంటిస్టులు ఆల్గారిదమ్ సైంటిస్టులతో ప్రత్యేక కేంద్రాన్ని నెలకొల్పబోతున్నారు ప్రపంచంలోని అత్యంత సంపన్నమైనటువంటి బడాటెక్ కంపెనీలు ఈ కొత్త డిజిటల్ చట్టాల మీద కోర్టుల్లో వ్యాజ్యాలు నడపడం అన్నటువంటిది తప్పనిసరి అవుతాయి అయితే ఈ దావాలన్నటువంటివి ఈ చట్టాల అమలును కుంటుపరచగలవు దాన్ని నిరోధించటం ఎలాగా అన్నటువంటి అంశాన్ని ఐరోపా పార్లమెంట్ పరిశీలించి తగు చర్యలని తీసుకోదలిచింది ఇక్కడ క్వశ్చన్ చూడండి టెక్ కంపెనీల యొక్క ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేస్తూ డిజిటల్ విపణుల చట్టం డిజిటల్ సేవల చట్టం ఈ రెండు కీలక చట్టాలని రూపొందించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏది ఏది ఐరోపా కమిషన్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంగా మనం చేసుకునేటటువంటి ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా మన దేశంలో ఎస్సీ ఎస్టీల మీద పెరుగుతున్నటువంటి దాడుల మీద కేంద్ర హోంశాఖ ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది ఎస్సీ ఎస్టీల వేధింపుల కేసుల విచారణని వేగవంతం చేయాలి అన్నట్టుగా రాష్ట్రాలకి సూచించింది అంతేకాకుండా వీటిని పకడ్బందీగా అమలు చేయటానికి కొన్ని మార్గదర్శకాలను కూడా అందించింది మనం చూస్తే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారో దానికి కొన్ని సవరణలు చేస్తూ వచ్చారు అయితే ఈ చట్టం కింద ఫిర్యాదుల దాఖలు మొదలైనప్పటి నుంచి సరైన న్యాయం దక్కే వరకు కూడా బాధితులకి చాలా అడ్డంకులు ఎదుర్కొంటున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు ముందే వ్యాఖ్యానించింది మనం చూస్తే మన దేశంలో ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర వీటిలో దళితుల మీద ఎక్కువ అకృత్యాలు దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా జాతీయ నేర గణాంక సంస్థ రెండు వేల ఇరవై గణాంకాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా మన దేశంలో ఎస్సీల మీద జరిగే నేరాల్లో ఏపీలో నాలుగు పాయింట్ ఐదు శాతం తెలంగాణలో మూడు పాయింట్ ఏడు శాతం నమోదవుతున్నాయి ఎస్టీల మీద అత్యధికంగా దాడులు జరిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది దేశవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే రెండు వేల ఇరవైలో ఎస్సీల మీద తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఎస్టీల మీద తొమ్మిది పాయింట్ మూడు శాతం చొప్పున అకృత్యాలనేవి పెరిగిపోయాయి భారతదేశంలో అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీల మీద దాదాపు నలభై ఆరు వేల కే నేరాలు అనేవి వెలుగు చూశాయి రెండు వేల ఇరవైలో అయితే వాటి సంఖ్య యాభై వేలు దాటిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎస్టీల మీద ఏడున్నర వేలకు పైగా ఇలాంటి అకృత్యాలు నమోదయ్యాయి రెండు వేల ఇరవైలో అవి ఎనిమిది వేలకు పైగా పెరిగిపోయాయి అంటే మన భారతదేశంలో ఇలా దళితుల మీద అకృత్యాలు వేధింపులు అనేవి పెరుగుతూ ఉన్నా కూడా కేసులు నమోదు అనేది తగ్గిపోతోంది మనం చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు దాకా నేరాల సంఖ్య అనేది పెరిగినా కూడా ఛార్జ్ షీట్లేమో తొంభై రెండు శాతం నుంచి డెబ్బై ఎనిమిది శాతానికి పడిపోయాయి అలాగే పోలీస్ స్థాయిల్లో పెండింగ్ కేసులు ఏటా పది శాతం పెరుగుతూ వస్తూ ఉన్నాయి మనకి న్యాయస్థానాలు లేదంటే సమాజంలో పెద్దల యొక్క జోక్యం లేనిదే ఈ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నటువంటి పరిస్థితులు అనేవి నెలకొన్నాయి మనకి అగ్రవర్ణాల నుంచి ప్రతి దాడులు ఉంటాయి అన్నటువంటి భయం చట్టం మీద అవగాహన లేకపోవటం పోలీసుల యొక్క నిర్లక్ష్యం లాంటి కారణాలతో చాలా వరకు కేసులు నమోదవ్వట్లేదు కాబట్టి దీనికి అడ్డుకట్ట పడాలి అంటే రాష్ట్రాల్లో జిల్లా స్థాయిల్లో కూడా నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశాలు అనేవి జరగాలి అత్యున్నత స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశాలు ప్రతి సంవత్సరం కనీసం రెండు సార్లైనా జరగాలి వాటిని సరిగ్గా నిర్వహించకపోవటం వల్ల బాధితులకి పరిహారం మంజూరు ఏదైతే ఉందో దాంట్లో కూడా ఆలస్యం అనేది జరుగుతోంది మనకి రాజస్థాన్లో అయితే ఈ పరిహారం చెల్లింపుకి అక్కడి సాంఘిక సంక్షేమ శాఖ ఆన్లైన్ పోర్టల్ని కూడా రూపొందించింది అలాగే ఎస్సీ ఎస్టీల మీద అకృత్యాల నిరోధక చట్టం కింద గరిష్టంగా రెండు నెలల్లో కేసును పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది మనం చూస్తే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అట్రాసిటీ కేసుల యొక్క విచారానికి ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఉన్నాయి అయితే ఆ కేసుల విషయంలో అధికార యంత్రాంగానికి సరైనటువంటి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం అనేది ఉంది పాలకులు అధికారుల యొక్క చిత్తశుద్ధితో ముందడుగు వాళ్ళు వేసినప్పుడే బాధితులకు సత్వర న్యాయం అందుతుంది ఇక్కడ చూడండి జాతీయ నేర గణాంక సంస్థ రెండు వేల ఇరవై గణాంకాల ప్రకారం దేశంలో ఎస్సీల మీద జరిగినటువంటి నేరాల్లో ఏపీ మరియు తెలంగాణల వాటా ఎంత ఎంత వాటా ఉంది ఏపీకి తెలంగాణకి అంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగు పాయింట్ ఐదు శాతం తెలంగాణ మూడు పాయింట్ ఏడు శాతం వాటాని కలిగి ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయటం జరిగింది గత కొద్ది రోజులుగా బ్రిటన్లో నెలకొన్నటువంటి రాజకీయ సంక్షోభానికి ముగింపునిస్తూ ఆ దేశ ప్రధానమంత్రి తన పదవి నుంచి తప్పుకోవటానికి అంగీకరించటం జరిగింది మనం చూస్తే విపక్ష లేబర్ పార్టీ నుంచే కాకుండా ఈయన స్వపక్ష కన్జర్వేటివ్ల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈయన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు ఏ దేశ ప్రధానమంత్రి పదవికి బ్రిటన్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోషకాహార లోపానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి పరిధిలో ఉన్నటువంటి ఆహార వ్యవసాయ సంస్థ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది అలాగే అంతర్జాతీయ వ్యవసాయ నిధి లేదా ఐఎఫ్ఏడి అన్నటువంటిది అలాగే యునిసెఫ్ యునిసెఫ్ అన్నటువంటిది అలాగే ఆహార ప్రపంచ ప్రపంచ ఆహార కార్యక్రమం అంటే ఏంటి డబ్ల్యూఎఫ్పి అన్నటువంటిది అలాగే డబ్ల్యూహెచ్ఓ అంటే ఏంటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవన్నీ కలిసి ఉమ్మడిగా ప్రపంచంలో ఆహార భద్రత పోషకాహార స్థితి రెండు వేల ఇరవై రెండు అనేటటువంటి నివేదికని విడుదల చేయటం జరిగింది ఇందులో గత పదహైదేళ్లలో మన దేశంలో పోషకాహార లోపం బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గింది అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది మనకి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు మధ్య దేశ జనాభాల్లో ఇలాగా పోషకాహార లోపం ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఆరు పాయింట్ ఆరు ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం ఉంటే అది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి పదహారు పాయింట్ మూడు శాతానికి తగ్గింది అన్నట్టుగా ఈ నివేదిక తెలిపింది అయితే గతంతో పోలిస్తే మన భారతదేశంలో ఊబకాయం ఉన్నటువంటి వయోజనులు రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళల సంఖ్య అనేది పెరిగింది అన్నట్టుగా ఇది చెప్తోంది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య రెండు వేల ఇరవై ఒకటిలో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లకు పెరిగింది అంతకు ముందుతో పోలిస్తే ఇది నాలుగు పాయింట్ ఆరు కోట్ల మేర పెరిగింది అంతేకాకుండా మన భారతదేశంలో చూడండి పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య రెండు వేల నాలుగు ఆరులో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటికి వచ్చేసరికి ఇరవై రెండు పాయింట్ నాలుగు మూడు కోట్లకు చేరింది ఊబకాయంతో బాధపడుతున్నటువంటి చిన్నారులు ఐదేళ్లలోపు చిన్నారులు రెండు వేల పన్నెండులో ముప్పై లక్షలుంటే రెండు వేల ఇరవైలో ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు ఊబకాయ వయోజనులు వచ్చేసరికి రెండు వేల పన్నెండులో రెండు పాయింట్ ఐదు రెండు కోట్లుంటే రెండు వేల పదహారులో మూడు పాయింట్ నాలుగు మూడు కోట్లకు పెరిగింది అలాగే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు రెండు వేల పన్నెండులో పదిహేడు పాయింట్ ఒకటి ఐదు కోట్లుంటే రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది పాయింట్ ఏడు మూడు కోట్లకు పెరిగింది అలాగే ఆరోగ్యకరమైన ఆహారం కొనుగోలు చేయలేకపోయినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లుంటే రెండు వేల ఇరవైకు వచ్చేసరికి తొంభై ఏడు పాయింట్ మూడు మూడు కోట్లకు పెరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి ప్రపంచంలో ఆహార భద్రత పోషకాహార స్థితి రెండు వేల ఇరవై రెండు నివేదికను విడుదల చేసిన సంస్థలేవి ఏవి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అలాగే ఐక్య అంతర్జాతీయ అభివృద్ధి నిధి యునిసెఫ్ ప్రపంచ ఆహార కార్యక్రమం డబ్ల్యూఎఫ్ఏ అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవన్నీ కలిసి ఈ నివేదికను విడుదల చేశాయి ఈ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ సంఖ్య ఎంత ఎంత ఉంది ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా కూడా మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహిళా విధానాలు మరియు పథకాలకి సంబంధించి మన భారత సమాజంలో తొలివేద కాలంలో తప్ప ఏ ఇతర కాలంలో కూడా పురుషులతో పాటుగా మహిళలు సమాన అవకాశాలు పొందలేదు అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు లింగ అసమానతల్ని తొలగిస్తూ కొన్ని విధానాలు చట్టాలు పథకాలు లాంటివి రూపొందిస్తూ వచ్చారు మనం చూస్తే సాధికారతా విధానం రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఈ మహిళా అభివృద్ధి లక్ష్యంగా ఈ సాధికారత విధానం లేదా మహిళా జాతీయ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించటం జరిగింది దీని కింద ఏంటి అంటే ఆర్థిక రాజకీయ సామాజిక జీవనంలో మహిళా భాగస్వామ్యం అలాగే నిర్ణయాధికారం పొందే విధంగా చేయటం అనమాట అలాగే రెండు వేల పదవ సంవత్సరం రెండు వేల పదవ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ మహిళా సాధికారత మిషన్ని ప్రారంభించటం జరిగింది అలాగే రెండు వేల ఒకటిలో వచ్చినటువంటి ఈ మహిళా జాతీయ విధానాన్ని సవరించి రెండు వేల పదహారులో ఇంకొక ముసాయిదాన్ని తీసుకురావటం జరిగింది అలాగే రాజ్యాంగం మరియు చట్టపరంగా మహిళలకి కల్పించినటువంటి రక్షణల్ని పర్యవేక్షించటానికి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో జాతీయ మహిళా కమిషన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభైలో రూపొందించటం జరిగింది జాతీయ మహిళా కమిషన్లో చైర్పర్సన్ మెంబర్ సెక్రటరీ ఐదుగురు సభ్యులు ఉంటారు వీళ్లలో కనీసం ఒకరు షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వాళ్ళై ఉండాలి వీళ్ళ యొక్క పదవీ కాలం మూడేళ్లు అలాగే కొన్ని పథకాల్ని కనుక మనం చూస్తే లింగ అసమానత్వాన్ని తొలగించే దిశగా మహిళా అభివృద్ధి సాధికారత కోసం కొన్ని పథకాలని ప్రారంభించారు అందులో జననీ సురక్షా యోజన అన్నటువంటిది రెండు వేల ఐదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీన ఈ జననీ సురక్షా యోజనాన్ని ప్రారంభించారు అలాగే రాజీవ్ గాంధీ కౌమార బాలిక సాధికారత కార్యక్రమం సాధికారత పథకం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఎప్పుడు తీసుకొచ్చారు దీన్ని అంటే రెండు వేల పదకొండవ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన దీన్ని ప్రారంభించారు దీన్ని పదకొండు నుంచి పద్దెనిమిదేళ్ళ వయసున్నటువంటి బాలికలకి పౌష్టికాహారం ఆరోగ్య స్థాయి గృహ అలాగే జీవన నైపుణ్యాన్ని మెరుగుపరచటం దీని కింద ఉన్నటువంటి లక్ష్యాలు అలాగే మనం చూస్తే రెండు వేల రెండవ సంవత్సరంలో కౌమార బాలికల పోషకాహార పథకం అనేది అమల్లో ఉండేది అంటే దీని కింద ఈ పోషకాహార లోపంతో బాధపడేటటువంటి కౌమార బాలికల కోసం ప్రభుత్వం నెలకి ఆరు కిలోల ఆహార పదార్థాలని అందించేది అలాగే మనం చూస్తే రెండు వేల పదహైదవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన బేటీ బచావో బేటీ పడావో అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది లింగ వివక్షాన్ని నిర్మూలించటం బాలికల యొక్క లింగ నిష్పత్తి పెంచటం దీని యొక్క లక్ష్యం అలాగే సెల్ఫీ విత్ డాటర్ అంటే ఏంటి ఆడ శిశువుల యొక్క భ్రూణ హత్యల్ని తగ్గించటం లింగ వివక్షని నిర్మూలించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటటువంటి లక్ష్యంతో రెండు వేల పదహైదవ సంవత్సరం జూన్లో హర్యానాలో జింద్ జిల్లా బిడిపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దీన్ని ప్రారంభించటం జరిగింది ఇదే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేడవ సంవత్సరం జూన్ ఎనిమిదవ తేదీన రాష్ట్రపతి అధికారికంగా ప్రారంభించారు సెల్ఫీ విత్ డాటర్ అన్నటువంటి పేరుతో అలాగే ఉజ్వలా అన్నటువంటి పథకం రెండు వేల ఏడులో ఇది ప్రారంభమైంది దీని కింద ఏంటి అంటే అక్రమ రవాణాన్ని అరికట్టడం లైంగిక దోపిడీకి గురైనటువంటి మహిళలు వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని లక్ష రక్షించటం కోసం ఈ ఉజ్వలా పథకాన్ని తీసుకొచ్చారు అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అన్నటువంటి పథకాలు ఈ రెండు పథకాల్ని తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభించటం జరిగింది దీని కింద ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ యువతుల వివాహ సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకి నగదు సహాయం అందించటం కోసం వీటిని తీసుకొచ్చారు ఇందులో మొదట్లో యాభై ఒక్క ఇచ్చేవారు దాని తర్వాత డెబ్బై ఐదు వేల నూట పదహారుకి కి ఇప్పుడైతే లక్ష నూట పదహారుకి కి పెంచటం జరిగింది పద్దెనిమిదేళ్లు నిండినటువంటి యువతలు దీనికి అర్హులు అయితే ఈ పథకానికి ఆదాయ పరిమితి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే సంవత్సరానికి రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒకటి పాయింట్ మూడు లక్షలు ఉండాలి అలాగే షాదీ షగున్ అన్నటువంటి పథకం ఇది కేంద్ర ప్రభుత్వ పథకం దీనిని రెండు వేల పదిహేడవ సంవత్సరం ఆగస్టులో ప్రారంభించటం జరిగింది ఇది ఇరవై ఒక్క ఏళ్లు నిండినటువంటి పేద ముస్లిం గ్రాడ్యుయేట్ యువతలకు ఉద్దేశించినటువంటి పథకం వీళ్ళకి వివాహ సమయంలో కేంద్ర ప్రభుత్వం యాభై ఒక్క వేల రూపాయలని అందజేస్తుంది అలాగే అమ్మఒడి అన్నటువంటిది అమ్మఒడి అన్నటువంటిది ఏంటి తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల కోసం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రారంభించింది గర్భిణుల్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రులకు తీసుకెళ్లటం అలాగే ప్రసవం తర్వాత ఇంటికి క్షేమంగా చేర్చటం దీని యొక్క ముఖ్య లక్ష్యం దీనికోసం ప్రభుత్వ వాహనం అందుబాటులో ఉంటుంది వన్ నాట్ టూ నెంబర్కి ఫోన్ చేయటం ద్వారా ఈ వాహన సదుపాయాన్ని పొందొచ్చు అలాగే కేసీఆర్ కిట్ అన్నటువంటిది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేటటువంటి విధంగా ప్రోత్సహించటానికి తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఈ పథకాన్ని తీసుకొచ్చింది అలాగే సఖీ కేంద్రాలు వీటిని రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించటం జరిగింది నిర్భయా ఘటన తర్వాత ఉషా మెహ్రా కమిటీ మహిళల యొక్క భద్రత కోసం కొన్ని సూచనలు చేయటం జరిగింది అవి వన్ నాట్ వన్ ఎయిట్ వన్ అనేటటువంటి టోల్ ఫ్రీ నెంబర్ అన్నటువంటిది అలాగే నిర్భయా నిధిని ఏర్పాటు చేయటం వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయటం తెలంగాణలో అయితే వీటిని సఖీ కేంద్రాల పేర్లతో ప్రారంభించటం జరిగింది ఇవన్నీ మహిళా విధానాలు మరియు పథకాలకి సంబంధించి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో నీటిపారుదల వ్యవస్థకి సంబంధించి మన యొక్క ఆహార భద్రత అనేటటువంటిది స్థిరంగా ఉండాలి అంటే మనకి పంటలు అనేవి బాగా పండాలి దానికి సరిపడినంత నీరు అనేది అవసరం కానీ మన దేశంలో వర్షాలు కేవలం ఋతుపవన కాలంలోనే కురుస్తాయి లేదంటే కరువు పరిస్థితులు అనేవి చాలా వరకు ఉంటాయి దాంతో ప్రాచీన కాలం నుంచి కూడా నీటిపారుదల సౌకర్యాల మీద మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది ప్రతి నీటి బుట్టుని ఒడిసిపట్టి వ్యవసాయానికి ఇతర అవసరాలకి వినియోగించుకోవటానికి కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే చాలా రకాల నీటిపారుదల వ్యవస్థలు అనేవి అందుబాటులోకి వచ్చాయి మనం చూస్తే మన భారతదేశంలో పంటలకి నీటిపారుదల వసతి కల్పించడం అనేది పురాతన కాలం నుంచే వస్తోంది క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో కావేరీ నది మీద ఆనకట్ట కట్టినట్టుగా నీటిపారుదల వసతులు ఉన్నట్టుగా చారిత్రక ఆధారాలు అనేవి ఉన్నాయి అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో మెట్టూరు వద్ద కావేరీ నది మీద ఆసియా ఖండంలోనే మొదటి ఆనకట్టను నిర్మించారు అలాగే మొగులుల కాలంలో పద్నాలుగవ శతాబ్దంలో షా మనకి పశ్చిమ యమునా కాలువని పదహైదు వందల ఇరవై తొమ్మిదిలో శ్రీకృష్ణదేవరాయలు తుంగభద్ర కాలువని తవ్వించినట్టుగా చరిత్ర చెప్తోంది అలాగే స్వాతంత్రానికి పూర్వమే సరార్దర్ కాటన్ గోదావరి కృష్ణా నదుల మీద ఆనకట్టలు నిర్మించారు ప్రస్తుతం అయితే జనాభా అనేటటువంటిది పెరిగిపోతోంది దానికి అనుగుణంగా అధిక ఆహారోత్పత్తి కోసం ఆధునిక వంగడాలు శాస్త్రీయ పద్ధతులతో పాటు క్రమం తప్పకుండా ఈ నీటిపారుదల వసతులు కూడా అవసరమవుతాయి అందులో మన దేశంలోకి వచ్చేసరికి బావులు కాలువలు అలాగే ఇంకొన్ని నీటిపారుదల వసతుల ద్వారా మనకి ఈ నీరు అనేటటువంటిది వ్యవసాయానికి అందుతూ వస్తుంది మనం చూస్తే అందులో బావుల ద్వారా అరవై రెండు శాతం నీటిపారుదల వసతి అనేది ఉంటే అలాగే కాలువల ద్వారా ఇరవై నాలుగు శాతం నీటిపారుదల అనేది జరుగుతుంది ఇతర నీటిపారుదల వసతుల ద్వారా పదకొండు శాతం జరుగుతోంది అయితే మన దేశంలో నీటిపారుదల ఆయకట్టుని అనుసరించి విస్తీర్ణం ఆధారంగా ప్రాజెక్ట్ని మూడు రకాలుగా వర్గీకరించటం జరిగింది అవి ఒకటి వచ్చేసరికి భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ అన్నటువంటిది అంటే ఏంటి పదివేల హెక్టార్లు లేదా అంతకంటే ఎక్కువ ఆయకట్టు విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాజెక్టుని ఈ భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ అనేసి రెండవది వచ్చేసరికి మధ్య తరహా నీటి ప్రాజెక్టులు అన్నటువంటిది ఈ మధ్య తరహా ప్రాజెక్టులు అంటే ఏంటి రెండు వేల హెక్టార్ల నుంచి పదివేల హెక్టార్ల లోపు ఉండేటటువంటి ప్రాజెక్టులకి అంటే ఆయకట్టు ఉండే ప్రాజెక్టులు ఈ మధ్య తరహా ప్రాజెక్టుల కిందికి మూడవది వచ్చేసరికి చిన్న తరహా ప్రాజెక్టులు అంటే ఏంటి రెండు వేల హెక్టార్లు లేదా అంతకంటే తక్కువ ఉండేటటువంటి ఆయకట్టు ఈ చిన్న తరహా ప్రాజెక్టుల కిందికి వస్తుంది అలాగే బిందు తుంపర సేద్యాలు మైక్రో ఇరిగేషన్లో భాగంగా తీసుకురావటం జరిగింది అలాగే మనం చూస్తే నిర్మాణం మరియు నమూనా ఆధారంగా కూడా ఆనకట్టల్ని మనం డివైడ్ చేయటం జరిగింది అవి ఒకటి వచ్చేసరికి గ్రావిటీ డ్యామ్ అన్నటువంటిది ఏంటి గ్రావిటీ డ్యామ్ అన్నటువంటిది ఒకటి అలాగే మనకింకా ఏమేం రకాలు ఉన్నాయి రాక్ఫిల్ డ్యామ్ అన్నటువంటిది راقفيل డ్యామ్ రాక్ఫిల్ డ్యామ్ అంటే ఏంటి మట్టి కాంక్రీట్కి ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న రాళ్లతో వీటిని నిర్మిస్తాడు నిర్మించటం జరుగుతుంది భూకంప ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు అంటే భూకంపాలు వచ్చినప్పుడు ఆ చిన్న రాళ్ల కదలికల మధ్య సర్దుబాటుతో అది తట్టుకోవటం జరుగుతుంది అలాగే తక్కువ వ్యయంతో నిర్మించటం జరుగుతుంది కర్ణాటకలోని చక్రా డ్యామ్ కానీ భద్రా డ్యామ్ కానీ జమ్మూ కాశ్మీర్లోని కిషన్ గంగా సలాల్ డ్యామ్ కానీ ఇవన్నీ ఇలా నిర్మించినటువంటివి ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఆర్చ్ డ్యామ్ అన్నటువంటిది ఆర్చ్ డ్యామ్ వచ్చేసరికి ఏంటంటే ఇది నదీ క్రమక్షయంలో భాగంగా వి ఆకారంలో ఏర్పడేటటువంటి గార్జల దగ్గర వీటిని నిర్మించటం జరుగుతుంది ఈ డ్యామ్లు నీటి ప్రవాహ ఒత్తిడిని తగ్గించటానికి ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో ఉన్నటువంటి హీరాకుడ్ ఇడుక్కి ఇలాంటివన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫీల్డ్ డ్యామ్లు అనేసి అంటాం ఫీల్డ్ డ్యామ్స్ అంటే ఏంటివి వెడల్పుగా ఉండేటటువంటి నది లోయకి అడ్డంగా నిర్మించే అతి పెద్ద ఆనకట్టలు వీటి యొక్క ఎత్తు తక్కువగా ఉంటుంది వీటిని మట్టి లేదా కాంక్రీట్ తో నిర్మిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నెయ్యర్ తేనుఘాట్ హిమావతి బలిమెల లక్య ఇలాంటివన్నీ కూడా ఈ ఎర్త్ఫిల్ డ్యామ్లకి ఉదాహరణ ఇక ఐదవది వచ్చేసరికి చెక్ డ్యామ్లు అంటాము చెక్ డ్యామ్లు అంటే ఏంటి ఇవి చిన్న చిన్న నీటి ప్రవాహాలకు అడ్డంగా నిర్మించేటటువంటి కట్టడాలు అలాగే సాలిడ్ డ్యామ్ సాడిల్ డ్యామ్స్ అనేసి అంటాము ఏంటి ఈ సాడి సాడిల్ డ్యామ్స్ అంటే ప్రధాన ఆనకట్టల దగ్గర లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా అడ్డ అడ్డంగా వీటిని నిర్మించటం జరుగుతుంది అలాగే మనకి డ్రై డ్యామ్స్ అనేవి కూడా ఉన్నాయి ఏంటి డ్రై డ్యామ్స్ అంటే అంటే ఏంటి అంటే వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నేల అంటే మృత్తిక సంరక్షణ కోసం ప్రవాహ దిశను మళ్లిస్తూ నిర్మించే ఆనకట్టల్ని డ్రై డ్యామ్స్ అనేసి పిలుస్తూ ఉంటాము అలాగే డైక్ డ్యామ్స్ అన్నటువంటివి ఉన్నాయి ఏంటి డైక్ డ్యామ్స్ అంటే ప్రధాన ఆనకట్టల్ని పోలి సాలిడ్ డ్యామ్ లక్షణాలు కలిగి ఉండేటటువంటి నిర్మాణం ఈ డైక్ డ్యామ్ అన్నటువంటిది అలాగే కాపర్ డ్యామ్ అన్నటువంటిది ఉంది కాపర్ డ్యామ్ అంటే ఏంటి నీటిలో మునిగి ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మాణాలు చేయటానికి అక్కడ నుంచి నీటిని తాత్కాలికంగా తొలగించటం కోసం నిర్మించే ఆనకట్టలు ఈ కాపర్ డ్యామ్స్ అనమాట అలాగే మనకి ఓవర్ఫ్లో డ్యామ్స్ అనేటటువంటివి ఉన్నాయి ఓవర్ఫ్లో డ్యామ్స్ ఓవర్ఫ్లో డ్యామ్స్ అంటే ఏంటి నది లేదా ఆనకట్ట నుంచి ప్రవహిస్తున్నటువంటి నీటిని శాస్త్రీయంగా లెక్కించటానికి వీటిని నిర్మించటం జరుగుతుంది అలాగే మాసోసరి డ్యామ్ అన్నటువంటిది కూడా ఉంది ఏంటి మాసోసరి డ్యామ్ అంటే మాసోసరి డ్యామ్ అంటే ఇటుకలు రాళ్లతో నిర్మించే ఆనకట్టల్ని మాసోసరి డ్యామ్లు అనేసి పిలుస్తాము వాటిని గ్రావిటీ లేదా ఆర్చ్ డ్యామ్లుగా కూడా పేర్కొంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒడిషాలో ఉన్నటువంటి రెంగాలీ కానీ కర్ణాటకలో ఉన్నటువంటి వాణి విలాస్ సాగర్ కానీ ఇవన్నీ కూడా ఈ మాసోసరి డ్యామ్లకి ఉదాహరణ అయితే మన భారతదేశ జల విధానం అనేది మనం తెలుసుకోవాలి లేదా నేషనల్ వాటర్ పాలసీ అన్నటువంటిది ఈ నేషనల్ వాటర్ పాలసీ ప్రకారం భూ ఉపరితలం మీద అలాగే భూగర్భంలో ఉన్నటువంటి నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి మానవ అభివృద్ధి పర్యావరణ సమతుల్యం వీటికి సమాజంలో అంటే అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని జలవనరుల యొక్క సమీక అను సమీకరణకు అనువైనటువంటి ప్రణాళికని రూపొందించటం జలవనరుల సమీకరణ ద్వారా బహుళ ప్రయోజనాల్ని పొందగలగాలి అలాగే జలవనరుల పంపిణీలో తొలి ప్రాధాన్యం తాగునీటికి లభించాలి అన్నట్టుగా ఈ నేషనల్ వాటర్ పాలసీ లేదా జాతీయ జల విధానం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అంతర్జాతీయ ద్రవ్య నిధి లేదా ఐఎంఎఫ్ కి ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ లో చోటు దక్కించుకున్నటువంటి తొలి మహిళగా భారత్ కి చెందినటువంటి రెండవ వ్యక్తిగా గీతా గోపీనాథ్ ఘనతని సాధించారు మొదటి వ్యక్తి ఎవరు అంటే రెండు వేల మూడు నుంచి ఆరు వరకు ఐఎంఎఫ్ కి ముఖ్య ఆర్థికవేత్తగా బాధ్యతలు నిర్వహించినటువంటి రఘురాం రాజన్ ఈ గుర్తింపు పొందినటువంటి తొలి భారతీయుడు రెండవ భారతీయురాలిగా రెండవ వ్యక్తిగా గీతా గోపీనాథ్ నిలిచారు అక్టోబర్ లో ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా గీతా గోపీనాథ్ నియమితులవ్వటం జరిగింది ఇక్కడ క్వశ్చన్ చూడండి అంతర్జాతీయ ద్రవ్య నిధికి చెందిన వాల్ ఆఫ్ ఫార్మా చీఫ్ ఎకనమిస్ట్లో లో చోటు దక్కించుకున్న తొలి మహిళ ఎవరు ఎవరు గీతా గోపీనాథ్ ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీ రైతు దినోత్సవానికి సంబంధించి దివంగత ఏపీ ముఖ్యమంత్రి మహానేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి యొక్క జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై ఎనిమిదవ తేదీన నిర్వహించటం జరుగుతుంది దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏపీ రైతు దినోత్సవం లేదా ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఏ రోజున జూలై ఎనిమిదవ తేదీన ఎందుకని అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజుని ఏపీ ప్రభుత్వం ఏపీ రైతు దినోత్సవంగా ప్రకటించింది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడండి ఒకటవది గోల్డెన్ రైస్ లో బిఎం బంగారు వర్ణంలో ఉండటానికి కారణమైన వర్ణ ద్రవ్యం ఏది ఏది బీటా కెరోటిన్ అనేటటువంటి వర్ణ ద్రవ్యం రెండవది భారతదేశంలో ఏ జన్యు పరివర్తన కూరగాయ మొక్కకి క్షేత్రస్థాయి పరీక్షల కోసం అనుమతి ఇచ్చారు దేనికి బీటి వంకాయకి మూడవది జన్యు పరివర్తన జంతువుని సృష్టించడానికి పిండంలోకి ఏ వైరస్ ద్వారా జన్యువుల్ని ప్రవేశపెడతారు దేని ద్వారా రెట్రో వైరస్ ద్వారా నాలుగవది మొక్కల కణజాల వర్తనం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది వైరస్ రహిత మొక్కల ఉత్పత్తికి అరుదైన మొక్కల ఉత్పత్తికి జీవవైవిధ్యాన్ని కాపాడటానికి అన్నింటికీ కూడా ఈ మొక్కల యొక్క కణజాల వర్తనం అంటే టిష్యూ కల్చర్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది ఐదవది ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్ తీర ప్రాంత ఇసుకలో ఉన్నటువంటి మోనోజైట్ ముడి ఖనిజం నుంచి ఏ అణు ఇంధనాన్ని వెలికితీస్తుంది దేది థోరియం ఆరవది అణుశక్తి సాంకేతికత వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఉత్పరివర్తన ప్రజననం ద్వారా అధిక దిగుబడిచ్చే మొక్కల ఉత్పత్తికి ఎరువులకి ఐసోటోప్లను జోడించి వాటి సంగ్రహణను తెలుసుకోవటానికి రేడియేషన్ని ఉపయోగించి కీటకాలని నియంత్రించటానికి వీటన్నింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఏడవది వైద్యంలో వాడే సూదులు కత్తెర గ్లోవ్స్ వస్త్రాలు లాంటి వాటిని ఏ కిరణాలని ఉపయోగించి సూక్ష్మజీవరహితం చేస్తారు ఏ కిరణాలు గామా కిరణాలు లేదా గామా రేస్ అంటాము ఎనిమిదవది ఐసోటోప్లకి సంబంధించిన మూలక పరమాణువుల్లో ఏ ఉప పరమాణు కణాలు ఎక్కువగా ఉంటాయి ఏ ఉంటాయి ఎక్కువగా అంటే న్యూట్రాన్లు ఉంటాయి నిన్నటి క్వశ్చన్ వచ్చేసి క్యాన్సర్ బాధితులకి ఇచ్చే ఔషధాలకి ఉపయోగపడే పాలీ అరిల్ క్వినోన్ అనే పదార్థాన్ని సులువుగా రూపొందించే ప్రక్రియని ఏ పరిశోధకులు అభివృద్ధి చేశారు ఏ పరిశోధకులు ఐఐటి ఢిల్లీకి చెందినటువంటి పరిశోధకులు అభివృద్ధి చేయటం జరిగింది ఇవాటి క్వశ్చన్ వచ్చేసి భారత్లో చిట్ట చివరి దశలో రుణం ఇచ్చే బ్యాంక్ అనున్నది ఏ బ్యాంకుకు పేరు దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఇటు మనలా ఎక్సలెన్స్ ఛానల్లోనూ ఇటు తెలుగు ఆఫీసర్స్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది ఈ తెలుగు ఆఫీసర్స్ అన్నటువంటి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫైవ్ డేస్ తర్వాత ఈ తెలుగు ఆఫీసర్స్ ఛానల్లోనే ఈ వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్